సో మీ డైలాగ్స్ మీ సినిమాల్లో డైలాగ్స్ విషయంలో మీరు ఎలా ఉంటారు? భారీదమిగ్గా ఉండాలి, ఇలాంటివి చూసుకుంటారా, న్యాచురల్ గా ఉండాలి? 20 సినిమాలు చేశాను కాబట్టి మీకు చూసి మీకు అర్థమై ఉండాలి. అదే నాకైతే డైలాగ్స్ ఎప్పుడు కూడా ఇలాగ మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఓకే, సో అది సక్సెస్ అయ్యానా లేదా అనేది చూసిన వాళ్ళు చెప్పాలి కదా, మనకి మనమే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. లేకపోతే మాటల మాంత్రికుడు అన్న పేరు ఉంది త్రివిక్రమ్ గారిది, ఆయన స్టైల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, చాలా నాకు ఇష్టం త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే. ఓకే, చాలా చాలా బాగుంటుంది. మీ సినిమా ఇందాకే ఇందాక పొద్దున ఇంటర్వ్యూలో ఏదో చెప్పాను, మొన్న ఏదో సభలో సీతారాం శాస్త్రి గురించి చెప్తూ అద్భుతం జరిగేటప్పుడు ఎవరికి తెలీదు, జరిగిన తర్వాత ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఎక్స్ప్రెషన్, మంచి డైలాగ్, తన తెలుగు చాలా బాగుంటుంది. మళ్ళీ వెంకటరమణ గారి తర్వాత నాకు తెలిసి అంత స్వీట్గా అంత స్పైస్గా ఉండే డైలాగ్స్, వెరీ నైస్. నాకు బాగా ఇష్టం అతని ఆయన డైలాగ్స్ అంటే. జ్ఞానం ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, పన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది.